దేవాది దేవుడి సైన్యంతో కదిలాడురా. కానీ ఈ రోజు అమాయకులైన క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో ఒక పాస్టర్ జంట భార్యాభర్తలు ఇరువురిని బట్టలు ఊడదీసి వీధి వీధుల్లో తిప్పిన దౌర్భాగ్యపు పరిస్థితి దేశంలో ఈ రోజు ఉంది. ఈరోజు క్రైస్తవులు ప్రేమ కలిగిన వారిని ఏం చేసినా ఊరుకుంటారో అనుకుంటే పొరపాటు. భారత రాజ్యాంగం మాకు కూడా ఉంది. మేము భారతీయులం, మేము క్రైస్తవులం. క్రైస్తవులం అయిన మేము ఏ దేశంలో, ఈ దేశంలో ఏ మతాన్ని మేము తీర్చిపట్టడం లేదు. కానీ ఈరోజు అన్యాయంగా దాడులు చేస్తే మాత్రం మేము ఊరుకోం. ఈరోజు మా నిరసన ఈ ఆర్జన చర్చి దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు కొనసాగుతుంది. ఇలాగైనా ప్రభుత్వం మా ఆవేదనను గుర్తించి ఇలాంటి దొండగలపై చర్య తీసుకొని భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ కాకుండా చూడాలి. ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకపోతే బయట తీసుకోవడం మానేయాలి, లేదా కరపతితో తీసుకోవడం మానేయాలి. మేము బలవంతంగా తీసుకొని తీరాలి అనడం లేదు కదా, లేదు మీరు మారాలి బలవంతంగా అనడం లేదు కదా. ఎవరి ఇష్టం వాళ్ళది. ఒకవేళ కరపత్రం ఇవ్వగానే నువ్వు మారిపోతావా? అంత వీకాన్ని పాయింట్, అంత వీకాన్ని నమ్మకం తీసుకున్నంత మాత్రాన ఎవరు మారరు. ఇష్టం ఉంటేనే మారతారు. ఆ మాత్రం దానికి రహస్యంగా దాడులు చేసి ఈ దేశంలో ఏం చేద్దామని, మత జాంధ్రసవాదులు ఈ దేశాన్ని ఆక్రమించి
ఉగ్రవాదులుగా ప్రవర్తిస్తున్నారు. జిహాద్ పేరుతో ఇస్లాం ఉగ్రవాదం ప్రపంచాన్ని వణికిస్తుంటే ఈరోజు మత చందసం పేరుతో హిందువులు కొందరు ఉగ్రవాదులుగా మారిపోయారు. అందరినీ అనడం లేదు, కొందరు మంచి వాళ్ళు ఉన్నారు, కానీ కొందరు మత చందసవాదులుగా మారి ఈ దేశంలో ఇస్లాం అలాగే క్రిస్టియానిటీ లేకుండా చేయాలని ప్రతిజ్ఞలు చేస్తున్నారు. మీకు తెలుసు 2021 కల్లా క్రిస్టియానిటీని ఇస్లాంని దేశంలో లేకుండా చేయాలని మంచ్ అనే ఒక సంస్థ ప్రతిజ్ఞ చేసింది. పార్లమెంటులోనే ఎంపీలుగా ఉన్న వాళ్ళు క్రైస్తవులు అక్రమ సంబంధం అని మాట్లాడుతుంటే అక్రమ సంతానం అని ఈరోజు క్రైస్తవులు ఈ దేశంలో ఎలా ఊరుకోవాలి, ఎలా సహించాలి? ఈరోజు మా ఆవేశం కట్టలు తెంచుకుంటే ఉద్యమం ఏ రీతిని వెళ్ళిపోతుందో ప్రభుత్వాలు గుర్తించాలి. ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేస్తున్నాం, ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా జయశాలి బీడి సుందరరావు గారు మా ముందున్న నాయకుడు, ఆయన వెనుకున్న మహాశక్తి దేవుడు. ఈ రోజు మేము పోరాటం చేస్తే మీ ప్రభుత్వాలు కూడా కూలిపోక తప్పదు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి క్రైస్తవులు కూడా భారతీయులలో ఒక భాగమని, భారతదేశంలో ఒక భాగమని మీరు గుర్తించకపోతే రాబోయే ఎలక్షన్స్ లో ఈ ప్రభుత్వాలకు డిపాజిట్లు దక్కవని నేను హెచ్చరిస్తున్నాను. డాక్టర్ స్వామిపై దాడి చేసిన దొండగులను పట్టుకోవాలి, ఎందుకంటే వాళ్ళు కొందరు పరారీలో ఉన్నారు. వాళ్ళ ప్రక్కన ఈ ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి, పోలీసు వ్యవస్థ కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తుంది. క్రైస్తవులు అంటే అంత చులకనైతే ఈ దేశంలో క్రైస్తవుల పవర్ ఏంటో మేము చూపిస్తాం. ఒకవేళ మేము క్రైస్తవ్యంలో క్రైస్తవులుగా ఉండడం ఇష్టం లేకపోతే భారతదేశాన్ని రెండు ముక్కలు చేయండి, భారతదేశంలో సగభాగం క్రైస్తవులకు ఇవ్వండి, మేము మీ జోలికి రాం, మీరు మా జోలికి రావద్దు, మాకు ఒక దేశం ఇచ్చేయండి. అంతేగాని మీరు అన్యాయంగా మీరు మమ్మల్ని దాడి చేయకండి, మా మీద అలా అన్యాయంగా ఇలాంటి దాడులు చేస్తే మేము ఊరుకోం, ఈ అమానుషాన్ని సహించాం. శాంతియుతంగా వచ్చిన ఉద్యమాలకి తెల్లవాళ్ళు పారిపోయారు ఈ దేశం నుంచి, అది క్రైస్తవుడి దెబ్బ. దేవాది దేవుడి సైన్యంతో కదిలాడురా, సైన్యములకు అధిపతని దేవునికి పే